ప్రజెంట్ మనం వచ్చి విలేజ్లో ఉన్నామండి. ఇది వచ్చి కోనసీమ, అంటే అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. చుట్టూ కొబ్బరి చెట్లు, మధ్యలో చెరువు, చెరువు ఎదురుగుండా ఇల్లు అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది. సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కాసేపట్లో వర్షం కూడా వచ్చేటట్టుంది. సో ఈ వెదర్కి మనం వేడివేడి బజ్జీలు తింటే బాగుంటుంది కదా. సో ఈ రోజు అయితే మనం అట్టిగే బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా మా అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తారో ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి అరటికాయ. సో విలేజ్లో అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి ఇది అప్పటికప్పుడు తోట నుండి కట్ చేసుకొచ్చిన అరటికాయలండి. సో మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక కప్పు శనగపిండి, అరకప్పు బియ్యం పిండి, రుచికి సరిపడా సాల్ట్, 2 టీ స్పూన్స్ వచ్చి కారము, అండ్ 1/2 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా. సో ఈ బజ్జీలకు వచ్చి ఫస్ట్ పిండి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. దానికి వచ్చి 1 కప్పు శనగపిండి అయితే యాడ్ చేశారు. క్రిస్పీనెస్ కోసం 1/2 కప్ వరకు రైస్ ఫ్లోర్ అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, మళ్ళీ కలర్ అండ్ టేస్ట్ కోసం కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నారు. మీ స్పైస్ లెవెల్స్ బట్టి మీరు కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు మొత్తం ఆ పిండి అంతా మనం మిక్స్ చేసుకోవాలి. సో పిండంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం వాటర్ని అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎప్పుడు ఒకేసారి యాడ్ చేయకూడదు అన్నమాట. మన బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మాకు వాటర్ అయితే దగ్గర 1 3/4 కప్ వరకు పట్టిందండి. మనం యూస్ చేసే పిండి పట్టు కూడా మన వాటర్ క్వాంటిటీ అనేది డిఫర్ అవ్వచ్చు. సో ముందే యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, బ్యాటర్ వచ్చి ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలండి. అంటే మరీ థిక్గా ఉండకూడదు, అలానే మరీ వాటరీగా ఉండకూడదు అనమాట. మరీ పల్చిగా ఉన్న మనకి ఏంటంటే నూనె అనేది ఎక్కువ లాగేస్తాయి అనమాట. సో మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి. సో నెక్స్ట్ వచ్చి మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని అయితే ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. సో ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం అరటికాయలు అయితే కట్ చేసుకుందామండి. యూజువల్లీ అరటికాయలు అనేవి మనం కత్తిపేటతో కానీ నైఫ్తో కానీ కట్ చేస్తూ ఉంటాము, కానీ జిగురు జిగురుగా అంటుకున్నట్టు అనిపిస్తుంది. సో వీడియోలో చూపించినట్టు ఎండ్స్ అనేవి వాటర్లో అనేది ఒకసారి డిప్ చేసి మనం కట్ చేసుకున్నట్టయితే స్కిన్ అనేది ఈజీగా పీల్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అరటికాయలన్నీ మనం స్కిన్ అనేది పీల్ చేసుకుని వాటర్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇన్నంత పీల్ చేసిన తర్వాత ఇలాగ అరటికాయ ముక్కలు అయితే వాటర్లోకి అయితే ఇలా కట్ చేసుకుంటున్నారు. మనం అరటికాయ ముక్కలు అనేది మన ఇష్టం వచ్చిన సైజులో అయితే మనం కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ అత్తయ్య అయితే ఇలా పొడుగ్గా కట్ చేశారు. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా చాలా బాగా వచ్చాయి.
ఈ ముక్కలన్నీ మనం కట్ చేసుకునే లోపల మనకు ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. సో ఫస్ట్ మనకు ఆయిల్ హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండి అయితే వేసుకొని చూడండి. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అయ్యింది. తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ఒక్కొక్క అరటికాయ ముక్క ఆ పిండిలో అయితే డిప్ చేసి మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ప్యాన్ పట్టి సరిపడా ముక్కలు అయితే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్రౌడెడ్గా వేసినా సరే ఒకదానికొకటి అతుక్కుపోయి సరిగ్గా ఫ్రై అవ్వవు. సో ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రెయినర్స్ యూస్ చేసి ఒక ప్లేట్లోకి అయితే మనం ఫస్ట్ తీసుకున్నట్లయితే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్నా సరే ఆ ప్లేట్లోకి అయితే దిగిపోతుంది. తర్వాత మనం బాక్స్లోకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో అత్తయ్య మిగతాయి కూడా బ్యాచెస్ వైజ్ అయితే వేసేస్తున్నారు. సో ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ బజ్జీలు వచ్చి మనం వేడివేడిగా ఏదన్నా గ్రీన్ చట్నీతో కానీ ఆర్ మామూలుగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ వేగే లోపల ఒకసారి బయట వ్యూ అయితే చూద్దాం. మంచిగా వర్షం పడుతుంది. సరే కదా, అత్తయ్య అయితే బజ్జీలు అయితే వేస్తున్నారు. నేనైతే ఈ వెదర్కి బజ్జీలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక బెల్ సింబల్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ మీ ఫ్రీ టైంలో మీరు వీడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.